యాదాద్రి గుడి పునర్నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. యాదాద్రి ప్రధాన ఆలయ పనులు ఇంకింత వేగంగా చేసి స్వయంభూ దర్శనాలు పునరుద్దరించాలని చూస్తున్నారు. యాదాద్రి ఆలయ పనుల మీద స్పెషల్ స్టోరీ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తోంది. ప్రధాన ఆలయం మొత్తం 2.5 ఎకరాల్లో కృష్ణశిలతో పునర్నిర్మితమవుతోంది. 4 దిక్కులా రాజగోపురాలతో రూపుదిద్దుకుంటోంది. ఆలయ పనుల కోసం 100 మంది స్థపతులు, మరో 1000 మంది శిల్పులు అహర్నిశలు కష్టపడుతున్నారు. మాఢవీధులు, ప్రాకారాలు, ఇన్నర్ ప్రాకారం, ఔటర్ ప్రాకారం, పశ్చిమ వైపున 7 అంతస్తుల రాజగోపురం, 5 అంతస్తుల తూర్పు, పడమర, దక్షిణ రాజగోపురాలు ఇట్లా పూర్తిగా కృష్ణశిలతో కడుతున్నారు. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇవ్వటం ఈ కృష్ణశిలల ప్రత్యేకత. అందుకే ప్రధానాలయం నిర్మాణం కోసం దీన్ని ఎంపిక చేశారని చెబుతున్నారు పండితులు. ఈ శిల్పాల పనులు సీనియర్ స్థపతి సౌందర్ రాజన్ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయంటున్నారు ప్రధాన అర్చకులు. ఆలయ జీర్ణోద్ధారణ పూర్వక పునర్నిర్మాణం నిరవంతంగా వేగవంతంగా నెరవేరుతుంది. లక్ష్య సాధన వైపు సింహంలాగా వెళుతుంది, పరిగెత్తుతుంది. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అనేటువంటి రాజగోపురాలకు పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై సగం వరకు నిర్మాణాలు పూర్తిగా అయిపోయినాయి. యాదాద్రి ఆలయంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. 108 అడుగుల ఎత్తైన హనుమంతుని కాంస్య విగ్రహం పెట్టాలని డిసైడ్ అయ్యారు. విగ్రహ తయారీ కోసం వైటీడీఏ బృందం చైనాలో పర్యటించి ప్రభుత్వానికి నివేదికిచ్చింది. గుట్టమీద యాదాద్రి గుడికి అనుసంధానంగా శ్రీ పర్వత మర్ధని సమేత రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. నరసింహస్వామి ఆలయ అభివృద్ది ప్రణాళికలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింప చేయడం కొరకు మనకు 1000 సంవత్సరాలు ఉండే విధంగా నాణ్యతలో లోపం లేకుండా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి చైనాకి వెళ్లడం జరిగింది. ఈ పరిశీలన వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే క్షేత్రపాలక ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ఆదేశాలు వెలువరించనున్నారు. లింగోదర్భవ మూర్తిని కదల్చకుండా ఆలయాన్ని కడుతున్నారు. పునర్నిర్మాణానికి సంబంధించి డిజైన్లు ఫైనల్ కావడంతో పాత గుడి తొలగించారు. మరోవైపు యాదాద్రి దేవస్థానానికి పశ్చిమంగా ఉన్న పెద్దగుట్ట మీద టెంపుల్ సిటీ నిర్మాణ పనులు